వ్యవస్థల మధ్య పోరాటం అనేటువంటిది క్రమంగా ముదిరి పాకాన పడుతుంది అది ఒక పక్కన ఎన్నికల సంఘానికి సంబంధించి లేటెస్ట్గా కోర్టులో పిటిషన్ పడటం స్థానిక ఎన్నికలు జరగాలంటాం గతంలో స్థానిక ఎన్నికలు వాయిదా వేసే సందర్భంలో ప్రభుత్వంతో కానీ అఖిలపక్షంతో కానీ అధికారులతో కానీ ఎలాంటి సమీక్ష సమావేశాలు నిర్వహించకుండా ఏకపక్షంగా కరోనా రాబోతుందన్నటువంటి కారణంతో ఆనాడు ఎన్నికలు వాయిదా వేయటం ఇప్పుడు వచ్చేటప్పటికి కరోనా పతాక స్థాయికి చేరి సెకండ్ వేవ్కి కూడా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది సరే కంట్రోల్ అయితే అయ్యింది కంట్రోల్ అవుతోంది అని ఓ పక్కన ప్రభుత్వం చెప్తూ ఉంటే లేదు ఇది దేశంలోనే అత్యధిక కేసుల రాష్ట్రము అత్యధిక కేసులు ఉన్నటువంటి ఐదు జిల్లాల్లో ముప్పై జిల్లాలు దేశవ్యాప్తంగా ఉంటే అందులో ఐదు జిల్లాలు ఎక్కడే అని ప్రొజెక్ట్ చేస్తూ ఇలాంటి అసమర్థ ప్రభుత్వం ఇలాంటి సందర్భంలో ప్రజలే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నటువంటి తెలుగుదేశం అనుకూల మీడియా ఫోకస్ మధ్యలో అదే సందర్భంలో ఎన్నికలు జరపాలన్నటువంటి కాన్సెప్ట్కి వెళ్ళటం అప్పుడు పది కేసుల లోపు ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేసి ఇప్పుడు వేల కేసులు ఉన్నటువంటి సందర్భంలో అది కూడా మళ్ళీ సెకండ్ వేవ్ అన్నటువంటి సందర్భంలో ఎన్నికలు జరపడం తప్పన్నటువంటిది అధికార పక్షపు వాదన వాస్తవంగా ఇక్కడ అప్పుడైన ఎన్నికలు జరపవచ్చు ఇప్పుడైనా ఎన్నికలు జరపచ్చు ఇప్పుడు బీహార్లో జరుగుతున్నాయి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి పార్లమెంటు సీట్లకి కొన్ని చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి వీటన్నిటి మధ్య జరగలేనటువంటి పరిస్థితి కాదు అప్పుడైనా జరపగలరు కానీ అప్పుడు కావాలని ఆపివేశారు ఇప్పుడు కావాలని జరిపిద్దామనుకుంటున్నారు అప్పుడు కరోనా కేసులు సగ టూ ఇది డబుల్ డిజిట్ టైం లోపే ఇబ్బంది అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి త్రిబుల్ కాదు ఫోర్ డిజిట్ ఉన్నటువంటి సందర్భంలో ఎన్నికలు జరపచ్చని మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు ఇదంతా సరే ఎవరి కోవడంలో వాళ్ళు వాదించుకుంటున్నటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవహారం మీద ఎస్ఈసి ఓ పక్కన మేము రెడీ అని చెప్తా ఉంటే డబ్బులు ఇవ్వట్లేదని ఓ పక్కన ప్రభుత్వాన్ని అడుగుతుంటే ప్రభుత్వం మీద కోర్టులో చెప్తూ ఉంటే ఇటు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఒక మెసేజ్ పెట్టడం ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటిది సమీక్షా సమావేశం జరుగుతుందని దాని ఎస్ఎంఎస్ ఏకంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి వెళ్ళటం ఇంత నిర్లక్ష్యంగా ఎట్లా పంపిస్తారు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వాళ్ళని మీరు పిలవడం కుదురుద్దా మీరు ఎలా పిలుస్తారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం దాంతో అది మీకు పంపించింది కాదు పొరపాటు అయిపోయింది అది వాణిమోహన్ ఎవరైతే కార్యదర్శికి ఉన్నారో ఆమెకి పంపించామంటాం ఆ పంపించేది అసలు వాణిమోహన్ నా దగ్గర కార్యదర్శి అయితే మీరు ఎట్లాగా అవని పిలుస్తారు అని చెప్పి ఇటు ఎస్సీసీ ఆగ్రహం వ్యక్తం చేయడం దీన్ని కోర్టులోనే తేల్చుకోవాలనుకోవడం ఇక్కడ బేసిక్గా ఇంతకుముందు ఎన్నికలు నిర్వహిస్తానన్నది కానీ ఇప్పుడు నిర్వహించద్ద కానీ రాష్ట్ర ప్రభుత్వంతో ఈయన సంప్రదింపులు జరపట్లేదు ఇప్పుడు మిగతా వాళ్ళతోనే జరుపుతున్నారు ఎన్నికలు ఇప్పుడు ఫస్ట్ ఈ రాజకీయ పార్టీలు తడిగే ముందు ఎన్నికలకు సంబంధించిన వాతావరణం ఉందా లేదా అన్నది అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఎన్నికల సంఘంగా ఉందా లేదా రాజకీయ పార్టీలు సెకండ్ ఫేజ్ వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడు ప్రిపేర్డ్గానే ఉంటారు ఫస్ట్ ఫేజ్ ఏం చేయాలా అధికారులతో ఇదిగో కరోనాకి సంబంధించి ఇంతకుముందు ఆపాము ఇప్పుడు కరోనాని కంట్రోల్ చేయగలిగిన పరిస్థితుల్లో మీరు ఉన్నారా లేదా అని హెల్త్ అధికారులను అడగటము కరోనా స్పెషల్ అధికారులను అడగటము చీఫ్ సెక్రటరీని అడగడం చేశాక కదా వాళ్ళు మేము ప్రిపేర్డ్గానే ఉన్నామంటే అప్పుడు రాజకీయ పక్షాలు పిలవాలి రాజకీయ పక్షాలు అనేటువంటి బేసిస్ మీద ఇది జరుగుతుందా లేకపోతే అధికార యంత్రాంగం చేస్తారా ఎన్నికలు నిర్వహించేది రాజకీయ పార్టీలు అయితే నిర్వహించరు అంటే ఇక్కడ ఎవరు ఎలాంటి వ్యవహార శైలి చేస్తున్నారు అన్నటువంటి ఇక్కడ ఇంపార్టెంట్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వాళ్ళని నన్ను పిలిపిస్తారా లేకపోతే నా అనుమతి లేకుండా నా వాళ్ళని పిలుస్తారు మరి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి వెళ్ళి మాజీ కేంద్ర మంత్రి దగ్గర ఎట్లా కలిసి వచ్చారు వేరే పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఎలా కలిసి వచ్చారు అప్పుడు పర్సనల్లు ఇప్పుడేమో అయిపోతుంది అప్పుడు పదవిలోనే ఉన్నారు కదా అంటే అదేమంటే పదవిలో తప్పించినా కూడా నేను పదవిలో ఉన్నానని నేనే కదా కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భం ఇవన్నీ కూడా అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ దానికి రాజ్యాంగం అనేటువంటి దాన్ని ఒకటి వాడుకుంటున్నటువంటి సందర్భంలో ఇంకా ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుందో చూడాల్సి ఉంది